ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే భరోసా కల్పించే వాళ్ళకి అండగుండి యుద్ధం చేసింది ఎవరు? మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ పోయింది ఎవరు? 317 జీవోకు వ్యతిరేకంగా సవరించమని చెప్పి యుద్ధం చేసి జైలుకి పోయింది ఎవరు? టీఎస్పీఎస్సీ పేరుతోని నీ ప్రభుత్వం నీ నీచపు నిక్టుష్టపు దుర్మార్గపు ఒక ఫాల్తు గవర్నమెంట్, ఒక ఫాల్తు రాజ్యపాలన మీది. దానివల్ల 30 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు బర్బాదు చేస్తే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే, దానికి వ్యతిరేకంగా కొట్లాడి మీ దొంగ కేసులు పెడితే జైలుకు పోయింది ఎవరు? నీ ప్రభుత్వం నీ నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, 10th విద్యార్థులు, విద్యార్థులు 10వ తరగతి చదువుకునే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుర్మార్గ పరిస్థితి నీ ప్రభుత్వ హయాంలో వచ్చింది. వస్తే అప్పుడు స్పందించి యుద్ధం చేసింది ఎవరు? నేనే. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. బీసీల హక్కుల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే అమలు చేయకుంటే, నువ్వు అమలు చేయకుంటే అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. లాస్ట్కు మీ ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గజగజగజగజ వణికించేది ఎవరు? ఫామో దగ్గర ప్రగతి వాళ్ళు బయటకు వచ్చేది ఎవరు? బండి సంజయ్. నేను ఎప్పుడు ఎవరితో నాకు వారు ఉండదు. మీరు నా వెంటాడి మీరు చూస్తున్నారు, నేను కూడా పోటీ చేస్తున్నా. ఎవరు రమ్మంటే వాళ్ళు ఎక్కువైనా రాష్ట్ర పార్టీ ఇది సొంతగానే పోయేటువంటి అవకాశం ఉండదు. రాష్ట్ర పార్టీ నాకు హెలికాప్టర్ ఇచ్చింది. చాలామంది తెలంగాణ మొత్తం కూడా మాకు రావాలే రావాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు. అన్ని ప్రాంతాలకు నేనున్న దగ్గర వాళ్ళ దగ్గరికి, దూరం వాళ్ళ దగ్గరికి కూడా పోయేటువంటి ప్రయత్నం చేసేట అవకాశం లేదు. అటువంటి ఆలోచన నాకు లేదు. రాష్ట్ర పార్టీ ఏడుకోమంటే ఆడికి హెలికాప్టర్ వలిస్తే పోయినా వచ్చినా నన్ను ఎవ్వరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి పోయినా, ఎవ్వరు రమ్మన్నా వాళ్ళ దగ్గరికి ప్రచారానికి పోయినా వచ్చినా, హైదరాబాద్ నుంచి రాష్ట్ర పార్టీ చెప్పి కూడా పోయినా. ఎప్పుడు రమ్మంటే అక్కడ వస్తా, ఎందుకంటే హుజాబాద్ వస్తుంది కదా, వస్తే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. ఇప్పుడు వస్తలేనా? అక్కడ సీనియర్ ఈటర సీనియర్ నాయకుడు, వాడికి అనుభవం ఉంది, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి ఉన్నారు, ఎట్లా గెలవనో తెలుసు కాబట్టి ఒక ఆలోచన ఉంది కాబట్టి నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ సమయాన్ని ఇంకొకర ఉపయోగించుకో, ఇంకో అసెంబ్లీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో రమ్మకపోవచ్చు. దాన్ని వేరే పెడతలు తీసేట ఆలోచన లేదు. అన్న ఎన్నికలు రాజకీయ నాయకులు ఎన్నికల పోటీ అయ్యకుండా ఇంకెక్కడ పోటీ చేస్తారే? రాజకీయ నాయకులు పోటీ అంతే కదా పోటీ చేయడం. చెప్పబోతా కదా, ఎవరికైనా చెప్తాం. పార్టీ ఏదైనా జిల్లా అధ్యక్షులు ఇక్కడ అసెంబ్లీకి అన్నారు, తప్పకుండా ఏడు పోయినా కూడా అక్కడ అసెంబ్లీకి అన్న వరకు అక్కడ పోటీ చేసిన అభ్యర్థులకు అక్కడ నాయకులకు చెప్పబోతారు. ఎవరైనా చెప్పండి కూడా రారాదు కదా, ఇది ఓన్లీ నేను రావాలి. ఇక్కడ ర్యాలీలు వారు వేరే కడిపోతారు, పోరాదు ఇటువంటి రారాదు. ఒక్కొక్క నాయకుడు ఇక్కడ హంగామా ర్యాలీలు అభివృద్ధి చేయొచ్చు. ఇక్కడ కూడా గ్రామం కష్టపడు, ఆ గ్రామంలో గ్రామచల అభియాన్లో హంగామా చేసి ర్యాలీలు చేసి దానికోసము గ్రామచల అభియాన్ కాదు, నేరుగా ఎవరికైతే నాయకుడిని కేటాయించారో ఆయన మాత్రమే పోవాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి పోయారు, అక్కడికి అందరు పోరాదు. ఆ నియోజకవర్గానికి సంబంధించి, ఆ గ్రామానికి, ఆ మండలానికి సంబంధించి నాయకుడు. ఇప్పుడు ఏంటంటే జిల్లా అధ్యక్షుడు కూడా గ్రామచల అభియాన్ పోవాల్సిందే, అసెంబ్లీకి అక్కడ కూడా ఇవాళ, నిన్న ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఎవరికి కేటాయించిన ప్రాంతానికి వారు పోవాలి. ఒకరు కేటాయించిన ఇంకోరు రారు. ఇవాళ ఓడిపోయేవాడు యాత్ర చేస్తాడు, అన్నింటిలో కూర్చుంటాడు, ఆయన లెక్క రాయించుకొని మేధాతను చూపెట్టుకుంటాడు. ఆయన 3వ ప్లేసు ఇక్కడ కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేసు. అందుకే వాళ్ళు డౌట్ తింటున్నాడు, ఆలోచిస్తున్నట ఏం కారణం పేరు చెప్పి ఎన్నికలు తప్పించుకోవాలని పోటీ చేద్దని ఆలోచన ఉంది బీఆర్ఎస్ పార్టీకి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలిచే అవకాశాలు లేవు, అన్నిటిలో 3వ స్థానం వస్తున్నది. రేపు ఎట్లా ముఖవేళ్ళు చూపెట్టుకోవాలి, అసలు పోటీ చేసుకోడా వద్దా అనే మీమాంసలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. పోటీ చేయాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా వద్దా అన్నట్టు మీమాంసలో
బీఆర్ఎస్ పార్టీ ఉంది, పోటీ చేస్తే మా ఇప్పటికే ఉన్నాయి చదివికింది. ఇప్పుడు ఎక్కడ ఏ సర్వేషన్ మూడో ప్లేస్ వస్తున్నది, కానీ మా పరిస్థితి ఏంది అని ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వం ఉంది. అందుకే కేసీఆర్ అనే వ్యక్తి బయటకు వస్తలేడు, నిన్న బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇచ్చిన నిధులు, మేము చేసినటువంటి అభివృద్ధి, మేము తీసుకొచ్చిన నిధులు, ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చుకున్నదో దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు.